దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్ థియేటర్లోకి వచ్చేసింది మార్చ్ ఇరవై ఐదు ఎప్పుడు వస్తుందా అని ప్రతి రోజు లెక్క పెట్టుకున్నారు కానీ ఈ సినిమా వచ్చేసేసరికి ప్రేక్షకులు తన్వాహిత్వంతో ఊగిపోతూ ఉన్నారు ఈ సినిమా కోసం కళ్ళు కాయల కాసే రదురు చూస్తున్నారు మెగా అభిమానులు అలాగే నందపురి అభిమానులు ఎటకేలకు థియేటర్లోకి వచ్చింది ఈ సినిమా చూసి ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు కోలాహలంతో జాతర జరుగుతోంది థియేటర్స్ దగ్గర పాలాభిషేకాలు పూలు టపాకాయల మూతలతో థియేటర్స్ దద్దరిల్లిపోతోంది ఇక అభిమానుల కోలాహలం ఎవరైనా సరే మాటలతో ఎలా చెప్పగలరు సో ఈ సినిమా చూసి సెలబ్రిటీలు సైతం ఇదే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రాజమౌళితో బాహుబలి లాంటి సినిమాని చేసి ట్రెండ్ అయినటువంటి మన డార్లింగ్ ప్రభాస్ కూడా ఈ సినిమాని చూసి బయటకొచ్చి తన అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ చిత్రం ఒక విజువల్ వండర్ ఎమోషనల్ క్లాసిక్ ఒక యాక్షన్ ఫీస్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అంటూ ఒక్క మాటలో చెప్పేశాడు డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమా నిజంగా అద్దరిపోయిందని అసలు ఎన్టీఆర్ అయితే దుమ్ము లేపేశారని రామ్ చరణ్ ఇంత బాగా నటిస్తారని ఇంతవరకు అనుకోలేదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రభాస్ అసలే రాజమౌళి సినిమా అంటే ఎలా ఉంటుందో మనం ఊహించగలం అలాంటి వ్యక్తికి ఇలాంటి మంచి యాక్టర్స్ తోడైతే ఎంత బాగుంటుంది సో కాలం వేస్ట్ చేశారు సంవత్సరాలు దాటేస్తాయని అనుకున్నారు కానీ ఎలాంటి అవుట్పుట్ ఇచ్చారు దట్ ఈజ్ జక్కన్న అంటూ అటు రాజమౌళిని కూడా ప్రశంసలతో ముంచెత్తారు ప్రభాస్